బక్టి న్యూస్. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రక్రియ ఓ కొలికి వచ్చింది. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఒకే చోట అందుబాటులో ఉండేందుకు వీలుగా 2017 అక్టోబర్ నుంచి మొదలుపెట్టిన కలెక్టరేట్ భవనాల నిర్మాణం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో ప్రారంభానికి సిద్ధమైన సమీకృత కలెక్టరేట్ భవనం, అత్యాధునిక వసతులు, హంగులతో కొత్త కలెక్టరేట్ కార్యాలయాలు, నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ శివార్లో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక వసతులు, ఆధునిక హంగులతో కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని అధికారులు సిద్ధం చేశారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని 2017 అక్టోబర్ 11 అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. త్వరలో ప్రారంభం కానున్న నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయం అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండే విధంగా నిర్మించారు ఈ కార్యాలయం. ఈ కార్యాలయంలో G+2 కార్యాలయాలు ఆఫీస్ భవనం నిర్మించారు. ఈ భవనంలో ఏ కార్యాలయం ఎక్కడ ఉంటుంది, ఏ కార్యాలయానికి సంబంధించి కలెక్టర్ ఆఫీస్కు దగ్గరలో ఏ కార్యాలయం ఉంది, దానికి సంబంధించి ఏ కార్యాలయం ఎలాంటి హంగులతో నిర్మించారు, ఎలాంటి రూపకల్పన చేస్తున్నారు కార్యాలయం లోపల, మనం మొత్తంగా చూసుకుంటే ఎంత సుందరంగా నిర్మించిన ఈ కార్యాలయం ఎలా ఉంటుంది. నిజామాబాద్ లో భవన నిర్మాణానికి ప్రభుత్వం 62 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వివిధ కారణాలతో భవన నిర్మాణం తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు భవన నిర్మాణ పనులు పూర్తి కావడంతో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారనే దానిపై అడిషనల్ కలెక్టర్తో మా కరస్పాండెంట్ F2F. రూరల్ మండలం ఖానాపూర్ వద్ద నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. దానికి సంబంధించి నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ ఉన్నారు, వారిని అడుగుదాం. సార్, చెప్పండి, నూతన సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణ దశను పూర్తి స్థాయిలో పూర్తయింది, దాన్ని ఎప్పుడు ప్రారంభించుకుంటారు, దాన్ని వ్యయమైంది? సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి కొత్త కలెక్టరేట్ భవనం కూడా మన గౌరవ మంత్రి గారు, మంత్రివర్యులు తర్వాత ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు శరవేగంగా పనులు పూర్తి అవ్వడం జరిగింది. ఆల్రెడీ మెయిన్ స్ట్రక్చరు అండ్ అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మన మొత్తం ప్రెమిసెస్ అంతా కూడా మనకి అంతా కూడా పూర్తయింది. సో చిన్న చిన్న కొన్ని రోడ్ ఫార్మేషన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావడం జరిగింది. సో గార్డెనింగ్ పనులు కానీ లోపల ఇంటర్నల్ సంబంధించినటువంటి ఫర్నిచర్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఇంకా అతి కొద్ది రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా పూర్తి కాబడుతుంది. సో ఇంకా దానికి ఫర్దర్గా కూడా జిల్లా మంత్రి గౌరవ మంత్రివర్యులు గారు సార్ కూడా ఆల్రెడీ దీనికి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అండ్ త్వరతరగా పూర్తి చేయని ఆదేశాలు జారీ చేశారు. తదనుగుణంగా జిల్లా యంత్రాంగము అండ్ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వారితో పనిచేయడం జరుగుతుంది. సో ఈ ఇప్పటికి వచ్చినటువంటి ఇన్స్పెక్షన్స్ క్రమము అతి కొద్ది రోజుల్లో మనకు ఇనాగ్రేషన్స్కి సంబంధించిన గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు. సో వారు అవి అందగానే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసుకొని నూతన కలెక్టరేట్ భవనానికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియని పూర్తి చేస్తాం. దాన్ని ల్యాండ్ ఎంత, ఎన్ని కోట్లు ఖర్చు దీనికి పోతాం? మొత్తం పూర్తిగా కలెక్టరేట్ అంతా కూడా 25 ఎకరాల్లో నిర్మితం కాబడింది. సో ఈ మొత్తం పక్కన కూడా ఉన్నటువంటి ఐటీ పార్కు అండ్ అట్లాగే నాక్ బిల్డింగ్ కూడా అన్ని సర్వ హంగులతోటి మనకు ఈ నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణం జరగబోతుంది. దానికి నూతన కలెక్టరేట్ సమీకృత భవనం 25 ఎకరాల్లో 62 కోట్లతో నిర్మించారు, త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు అధికారులు. ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహానిస్ నిజాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే గొడుగు కిందకు వచ్చేలా నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించడం ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భవన సముదాయం పనులు ఇప్పటికే పూర్తి కాగా అంతర్గత రోడ్డు, ఫర్నిచర్ పనులను కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతుంది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ముందుగా జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనము ప్రారంభానికి సిద్ధముంది. అయితే మొత్తంగా ఇక్కడ పనులన్నీ చకాచకా జరుగుతుంది, మరికొన్ని రోజుల్లో ప్రారంభించుకునేందుకు కూడా అధికారులు సిద్ధం చేశారు. నిజామాబాద్ రూరల్ పరిధిలోని ఈ
ఈ కలెక్టరేట్ భవనం ఉంది. సుమారు 25 ఎకరాలతో ఈ భవన సముదాయం మొత్తం ఉంది. ఇక్కడ మాత్రం పూర్తిగా 62 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు అధికారులు. అయితే ప్రభుత్వం అయితే ఈ మొత్తానికి అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా ఈ కలెక్టర్ సముదాయ భవనం నిర్మించారు. అయితే జిల్లాలో ఇప్పుడు మనం చూస్తున్నాం ముఖ్యంగా ఈ కలెక్టరేట్ భవనంలో మొత్తంగా ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి. మొత్తంగా అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా ఈ భవనాన్ని నిర్మించారు. మనం చూస్తున్నాం ఇక్కడ గార్డెన్, అదేవిధంగా వివిధ శాఖల ఆఫీసులు కూడా ఇందులో నిర్మించారు. మనం మొత్తంగా చూసుకుంటే ముఖ్యంగా మనము ఫస్ట్ ఫ్లోర్ లో ముఖ్యంగా ఉండేది కలెక్టరేట్ భవనము, కలెక్టరేట్ సంబంధించిన శాఖ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సమీకృత కలెక్టర్ భవనంలో మొత్తంగా అన్ని శాఖలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈ సమీకృత కలెక్టర్ భవనంలో మొత్తం 39 శాఖలు ఉంటాయి. ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించి ప్రతి వింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని అంగు ఆర్భాటాలతో అన్ని చేశారు. ఫర్నిచర్ వర్క్ కూడా నడుస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంత భవనం మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయింది. అధికారులు అన్ని సిద్ధం చేసి ఉంచారు. మరోవైపు ఇక్కడ జిల్లా కలెక్టర్ ఛాంబర్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. దీంట్లో మొత్తం చూసుకుంటే ప్రతి ఒక్క భవన శాఖకు సంబంధించి ప్రతిదీ అంగు ఆర్భాటం అంటే మొత్తంగా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించారు. ఈ భవనంలో పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ లో కలెక్టర్ ఛాంబర్, దాని తర్వాత కాన్ఫరెన్స్ హాల్, పక్కనే అడిషనల్ కలెక్టర్ ఛాంబర్, మరోవైపు డిఆర్ఓ కార్యాలయం అన్ని కూడా ఈ భాగంలో ఉంటాయి. ఈ పై భాగంలో ఉన్నాయి. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రము మినిస్టర్ ఛాంబర్ కూడా ఉంది. మినిస్టర్ ఛాంబర్ తర్వాతనే ప్రతి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లు మినిస్టర్ ఛాంబర్ తర్వాత ఒక్కోటి నిర్మించారు. అయితే మొత్తంగా అన్ని అంగులతో ఆధునిక టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజామాబాద్ నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ మనం వర్క్స్ నడుస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్రతిదీ అంటే కమ్యూనికేషన్ కి సంబంధించి కానీ అదేవిధంగా విద్యుత్ కి సంబంధించింది కానీ అన్ని వర్క్స్ పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం రిజల్ట్స్ లో కమ్యూనికేషన్ సంబంధించి పూర్తిగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిదీ కమ్యూనికేషన్ తో ముడిపడి ఉంది కాబట్టి ఇక్కడ అన్ని పనులు జరుగుతున్నాయి. మరోవైపు విద్యుత్ కు సంబంధించి కూడా రూమ్ లో చూద్దాం మొత్తం ఎలా ఉంది విద్యుత్ రూమ్. దానికి సంబంధించి ఈ బిల్డింగ్ కు సంబంధించి విద్యుత్ రూమ్ కూడా అవసరమే. ప్రతిదీ కూడా ఎలా అంటే కంట్రోలింగ్ చేస్తూనే ప్రతి రూమ్ కు కంట్రోలింగ్ చేస్తూనే అన్ని ఉన్నాయి. దీనికి సకల సౌకర్యాలతో కూడిన ఈ విద్యుత్ కూడా ఏ రూమ్ది ఆ రూమ్ కి సంబంధించి ఏ ఛాంబర్ కా ఛాంబర్ సంబంధించి పవర్ ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఏ రూమ్ లో కూడా పవర్ కట్ అయినా కానీ ఆ రూమ్ కి సంబంధించి చూసుకునే విధంగా అన్ని బ్రేకర్లు కట్అవుట్లు ఛాంబర్లు ఇవన్నీ తయారు చేస్తారు. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా నాణ్యత లోపాలు లేకుండా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లు కనిపిస్తుంది. ఇక్కడ పవర్ కు సంబంధించి మాత్రం పూర్తిగా ఏ రూమ్ది ఆ రూమ్ కి ఏ ఛాంబర్ ఆ ఛాంబర్ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కు ఉండే విధంగా చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ ది గ్రౌండ్ ఫ్లోర్ కు, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ కు, అదేవిధంగా సెకండ్ ఫ్లోర్ కు అన్ని రకాల హంగులతో నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రతిదీ కూడా ఇక్కడ భవనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు మనం ఇక్కడ ముందు చూస్తున్నాం నూతన జిల్లా కలెక్టర్ సమీకృత భవనం ఏదైతే ఉంది ఇక్కడ అన్ని అందరు కూడా హడావిడిగా పనులు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని విద్యుత్ బల్బులు వెలిగిస్తున్నారు, ఫర్నిచర్ ఓవైపు మరోవైపు కలర్స్ కూడా పూర్తయ్యాయి. ఏదైతే ఛాంబర్లలో ఫర్నిచర్ సంబంధించి ఫర్నిచర్ వర్క్ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనం ఉందో దీంట్లో అన్ని అంగు ఆర్భాటాలతో కూడుకున్నదిగా నిర్మించారు. ఇప్పుడు చూస్తున్నాం గార్డెన్ లో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా గానీ ఎవరైనా కొంచెం శ్రద్ధ తీర్చుకునేది ఉండేందుకు కూడా ఇక్కడ గార్డెన్ కూడా నిర్మిస్తున్నారు. దానిలో చూడ గార్డెన్ లో ఫౌంటైన్ కూడా ఉంది. ఆ సాయంత్రం పూట గానీ మధ్యాహ్నం పూట గానీ వేడి ఉన్నప్పుడు ఫౌంటైన్ స్టార్ట్ ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో కూడా చల్లదనం ఉండే విధంగా కూడా ఫౌంటైన్ నిర్మించినారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ సమీకృత భవనం పూర్తిగా అన్ని అంగులతో పూర్తయిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఇకైతే పనులు చకాచకా నడుస్తున్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఏదైనా కానీ ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన సమీకృత భవనము ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ప్రభుత్వము అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండే విధంగా నిర్మించిన నూతన సమీకృత కలెక్టర్ భవనానికి మరికొద్ది రోజుల్లో ప్రారంభించుకునే ఉన్నారు. అయితే పనులన్నీ కూడా చకాచకా పూర్తాయి. ఈ భవనానికి సుమారు 25 ఎకరాల సముదాయంలో ఈ భవనాన్ని నిర్మించారు. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ భవనానికి. ఇక్కడికి రావడానికి కూడా అంటే
ఈ మేజ్ బైపాస్ నిజామాబాద్ నుండి మహారాష్ట్రకు వెళ్లే బైపాస్ రోడ్లు కూడా దీనికి నిర్మించారు. అయితే ఎందుకంటే ప్రతి గ్రామం నుండి ఇక్కడికి రావడానికి కూడా అన్ని అన్ని ఉంటాయి. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తారు. మరోవైపు ఏదైతే ఈ సమీకృత భవనం నిర్మించారో దీంట్లో అన్ని అంగు ఆర్భాటాలు ఏదైతే కమ్యూనికేషన్ పరంగా కానీ విద్యుత్ పరంగా కానీ ఎలాంటి అంతరాయాలు కలగకుండా అన్ని నూతన టెక్నాలజీతో నిర్మించారు. ఈ సమీకృత భవనానికి సంబంధించి 25 ఎకరాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. సుమారు 62 కోట్లతో నిర్మించారు. ఈ పనులు మాత్రం చకచక జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ ప్రారంభానికి జిల్లా అధికారులు కూడా ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ చేతుల మీదుగా ఏదైతే ఈ భవనాన్ని ప్రారంభించుకునేందుకు కూడా అధికారులు మొత్తం పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన సీఎం కేసీఆర్ కూడా ఈ భవనానికి ప్రారంభోత్సవానికి త్వరలో రానున్నట్లు చెప్తున్నారు అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి. సమీకృత కలెక్టర్ భవనము మొత్తానికి నిర్మాణం పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభించుకోనున్నారు. ఇందులో 25 ఎకరాలతో 62 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తంగా 39 శాఖలు జిల్లాలో ఉండే 39 శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా నిర్మించారు. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి టెక్నాలజీకి సంబంధించి అన్ని హంగు ఆర్భాటాలతో నిర్మించారు. ప్రతి ఆఫీసుకు దేని దానికి విడిగా ఉండే విధంగా అన్ని నిర్మించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఛాంబర్ను ఆనుకొని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ ఉంటుంది. దాని పక్కనే డిఆర్ఓ ఛాంబర్ ఉంటుంది. ఈ రెండు ఛాంబర్ల మధ్యన కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉంది. మొత్తానికి ఈ సమీకృత కలెక్టర్ భవనంలో మొత్తం మరోవైపు మొదటి ఫ్లోర్లో మంత్రి కోసం ప్రత్యేక ఛాంబర్ను కూడా నిర్మించారు. ఈ ఛాంబర్ నిర్మించిన అనంతరం మొత్తం మొదటి ఫ్లోర్లో కూడా వివిధ సెక్షన్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మరోవైపు సెకండ్ ఫ్లోర్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉండే విధంగా చూశారు. ముఖ్యంగా కలెక్టర్ ఛాంబర్ పక్కనే అడిషనల్ కలెక్టర్, దాని పక్కన డిఆర్ఓ ఛాంబర్. మొత్తంగా మొదటి ఫ్లోర్లో రెవెన్యూ విభాగానికి సంబంధించి అన్ని సెక్షన్లు ఉండే విధంగా అధికారులు అన్ని ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ సమీకృత కలెక్టర్ భవనము త్వరలో ప్రారంభించుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. వరచక పనులు చేసుకుంటూ సమీకృత కలెక్టర్ భవనం ప్రారంభానికి ముస్తాబవుతుంది. మనం కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కార్యాలయంలో పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఈ కలెక్టరేట్ భవనంలో ఎక్కడెక్కడ ఏవే అధికారి భవనాలు ఉంటాయి, అసలు పనులు ఎలా చక్కచక్క సాగుతున్నాయి, లోపల ఎలాంటి ఆధునిక టెక్నాలజీ ఆధునిక పరిజ్ఞానంతో భవనాన్ని నిర్మించారు వివరాలు చూద్దాం. ఇది మనం చూస్తున్నాం కామారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ భవనం. ఇక్కడ చకాచక పనులు జరుగుతున్నాయి. ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇక్కడ జిల్లా అధికారులు. మొత్తానికి మనం చూస్తున్న విజువల్స్ అన్ని పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్డు పైన ఉన్న టైల్స్, అదేవిధంగా రోడ్డు పక్కన చెట్లు, గార్డెన్ కోసం చెట్లు ఇవన్నీ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇక కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమీకృత భవనం 25 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అధికారులకు ఇక్కడికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా చూస్తున్నారు. మరోవైపు మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా దీనికి అంతరికి సంబంధించి 62 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు 25 ఎకరాల్లో. అయితే ఈ కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమీకృత భవనానికి మరో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఈ సమీకృత భవనానికి పక్కనే హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మిగతా అధికారులు హయ్యర్ ఆఫీసర్స్ ఉన్నారు, వారి కోసం కూడా క్యాంపు ఆఫీసులు నిర్మించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్యాంప్ కలెక్టర్ సమీకృత భవనం పక్కనే క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. ప్రజలకు సౌకర్యార్థం ఉండే విధంగా ప్రతి సమయంలో ఏ సమయంలోనైనా అధికారులు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని నిర్మించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమీకృత భవనానికి సంబంధించి భవనంలో పూర్తిగా హయ్యర్ ఆఫీసర్స్ ఏదైతే కలెక్టర్ ఛాంబర్ ఉందో కలెక్టర్ ఛాంబర్ పూర్తిగా అధునాతన టెక్నాలజీ మొత్తానికి ఉపయోగించి అన్ని భవనాన్ని నిర్మించారు. ఈ క్యాంప్ ఆఫీసును రూపుదిద్దుకున్నారు. మరోవైపు అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ కూడా 2 ఛాంబర్లు ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్కి వారికి కూడా అత్యాధిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారు ఈ ఛాంబర్లని కూడా. పూర్తిగా మనం చూసుకోవచ్చు సమీకృత కలెక్టర్ భవనానికి సుందరంగా తీర్చిదిద్దే విధంగా గార్డెను, అదేవిధంగా అన్ని రకాల పూల మొక్కలు ఆహ్లాదంగా ఉండి వచ్చేవారికి ఇది ఈ కలెక్టర్ కార్యాలయం కాదు అనే విధంగా అంటే ఒక ఇల్లు లాగా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు. అందమైన భవనము ఇది. ఈ భవనంలో పూర్తిగా అన్ని సెక్షన్లు ఇక్కడే ఉండే విధంగా నిర్మించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2 కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలు ఉన్నాయి. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అయితే ఇప్పటికే అధికారులన్నీ పూర్తి చేశారు. అదే అక్కడ ఏదైతే 39 శాఖలు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా అలాంటి ప్రతి శాఖ ఒక అన్ని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఉండే విధంగా నిర్మిస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఛాంబర్కు కానీ ఛాంబర్ బయట కానీ ఆహ్లాదంగా ఉండే విధంగా గార్డెన్ నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి కూడా ప్రతిదీ మనం చెప్పుకోవచ్చు
ఈ నూతన ఆధునిక సమీకృత భవనం ఏదైతే నిర్మిస్తున్నారో దీంట్లో అన్ని అంగులు కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ కానీ అదేవిధంగా టెక్నాలజీ పరంగా కానీ సీసీ కెమెరాస్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉండే విద్యుత్ కానీ ఎలాంటి ఏ ఛాంబర్కు ఆ ఛాంబరు విద్యుత్ ఉండే విధంగా ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏ ఛాంబర్లో కరెంటు పోయినా ఆ ఛాంబర్కు సంబంధించి విద్యుత్కు సంబంధించిన బ్రేకర్స్ కానీ అన్నీ ఉన్నాయి. మొత్తానికి ఎవరికి ఏ ఒక ఛాంబర్కు ఇంకో ఛాంబర్కు సంబంధం లేకుండా అన్ని రూపుదిద్దుకుంటున్నారు. ఇక్కడ మొత్తానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా నిర్మించారు. దీనికి సంబంధించి వాటర్ ఫౌంటైన్ లో ఇక్కడ సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఆహ్లాదంగా చల్లగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి ఏదైతే సమీకృత భవనం ఉందో దీనికి అందరికి సంబంధించి ఇందులో అన్ని రకాల పూల మొక్కలు పెడుతున్నారు. ఈ పూల మొక్కలతో పాటు పెద్ద పెద్ద చెట్లు ఈ భవనం పక్కన నిర్మిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కామారెడ్డి జిల్లా సమీకృత కలెక్టర్ భవనము పూర్తి స్థాయి అన్ని అంగులతో నిర్మిస్తున్నారు కనిపిస్తుంది. త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ అధికారులు. 25 ఎకరాల స్థలంలో 62 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత భవనానికి పక్కనే 8 మంది హయ్యర్ ఆఫీసర్స్ కోసం కలెక్టర్ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మరో 5 హయ్యర్ ఆఫీసర్స్ కోసం ఇక్కడ ఛాంబర్లు వారి ఉండే నివాసం ఉండేందుకు కూడా భవనాలు నిర్మించింది కనిపిస్తుంది. ఈ సమీకృత భవనం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ కామారెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతీయ రహదారి పక్కనే ఈ భవనాన్ని నిర్మించారు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రావడానికి అనుకూలంగా ఉండే విధంగా ఈ సమీకృత కలెక్టర్ భవనం నిర్మించారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఈ కామారెడ్డి సమీకృత కలెక్టర్ భవనానికి త్వరలో ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు అధికారులు. కెమెరాపర్సన్ ప్రవీణ్ కుమార్ తో గంగారెడ్డి, మహాన్యూస్, కామారెడ్డి జిల్లా. ఇప్పటివరకు మనం చూసిన విజువల్స్ లో కామారెడ్డి సమీకృత భవన నిర్మాణం సంబంధించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభానికి సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా చేసుకున్నారు. మొత్తంగా ఈ కామారెడ్డి జిల్లా సమీకృత భవనము జాతీయ రహదారికి పక్కనే ఆనుకొని ఉండడం ఈ ప్రాంత ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో నిర్మించింది ప్రభుత్వం. అయితే ఈ సమీకృత భవనం ముందుగా కలెక్టర్ ఛాంబరు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు ఇద్దరికి ఛాంబర్లు నిర్మించారు. ఈ ఛాంబర్ల పక్కనే కింద మొత్తంగా రెవెన్యూ డివిజన్ ఉంటుంది. పైన మొత్తం వివిధ శాఖలు G+2 నిర్మించిన ఈ భవనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ భవనంలో అన్ని శాఖలు జిల్లాలో ఉండే మొత్తంగా 39 శాఖలు ఒకే దగ్గర ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ భవనానికి నిర్మించారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి అత్యధికంగా మొత్తంగా జిల్లా సమీకృత కలెక్టర్ భవనంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి ఎవరు వచ్చినా ఎవరు పోయినా అందరూ రికార్డ్ అయ్యే విధంగా అంటే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వారు ఎవరు, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏ శాఖకు వచ్చారు, వారికి ఏమి ఇబ్బందులతో వచ్చారు అనే దానికి సంబంధించి ప్రతిదీ పర్యవేక్షణలో చూసుకునేందుకు కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ కామారెడ్డి జిల్లా సమీకృత భవనానికి సంబంధించి 25 ఎకరాల్లో 62 కోట్లతో నిర్మించారు. జిల్లా అధికారులకు సంబంధించి 8 క్వార్టర్లు నిర్మించారు. మొత్తంగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు మరో 5 ప్రధాన శాఖలకు సంబంధించిన 5 ఆఫీసర్లు కూడా జిల్లా కలెక్టర్ ఈ సమీకృత కలెక్టర్ భవనాన్ని పక్కనే వారి నివాసం ఉండేందుకు కూడా భవనాలు నిర్మించారు. ఎవరు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా నిర్మించిన ఈ కలెక్టర్ భవనం త్వరలో సీఎం చేతుల మీద ప్రారంభం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్ తో గంగారెడ్డి, మహాన్యూస్, కామారెడ్డి జిల్లా.